केंद्र प्रभुत्वं प्रवेशपेट्टिन रैतु व्यतिरेक व्यवसाय बिल्लुनु वेंटने रद्दु चेयकुंटे रानुन्न रोजुल्लो उद्यमान्नि मरिंत उधृतं चेस्तामनि कांग्रेस पार्टी नियोजकवर्ग कन्वीनर बोगी रमण केंद्र प्रभुत्वानि हेच्चरिंचारु। ఈ సందర్భంగా విజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్టణంలోని దేవికూడలిలో రైతు వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా రైతులు కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం రైతులకు నష్టం కలిగించే వ్యవసాయ బిల్లును ప్రవేశపెడితే రాజ్యసభలో పార్లమెంటరీ పద్ధతికి వ్యతిరేకంగా బిల్లులు నెగ్గినట్టు ప్రకటించడం సిగ్గుచేటన్నారు। వ్యవసాయ బిల్లు రైతుల నష్టం కార్పొరేట్లకు మేలు చేసే విధంగా ఉందన్నారు। అందువలనే ఈ బిల్లును ఎన్డీఏ పక్షంలో ఉన్న పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు కూడా వ్యతిరేకించాయన్నారు। ఒకే దేశం ఒకే మార్కెట్ బిల్లు వల్ల రైతులకు తీరని అన్యాయం జరుగుతుందని వివరించారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బూడి జగదీష్, శివ, రాజు, వరుణ్ తదితరులు పాల్గొన్నారు। రైతులపైన సరైన సమయంలో రైతుకు ఆదుకోవడంలో అధికార పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా విఫలమైందని చెప్పుకోవాలి। ఈ రోజున చూస్తుంటే లోక్సభలో పెట్టిన రైతుపైన బిల్లుని తక్షణమే రద్దు చేసి రైతుకి న్యాయం చేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూనే ఉన్నాం। అన్నం బిడ్డ రైతానికి అన్యాయం జరిగితే చూసుకోలేమని కాంగ్రెస్ పార్టీ తరపున అలాగే ప్రజలు అనేక విధానాలు కూడా అన్ని మిత్రపక్షాలు కూడా ఏకంగా ముక్తఖండంగా ఖండిస్తూ రైతుకి అన్యాయం జరగకూడదని సరైన సమయంలో రైతుకి న్యాయం చేస్తే రైతు మనకు అన్నం బిడ్డ రైతుకి కూడా మన న్యాయం జరుగుతుంది। లేని పక్షంలో రైతుకి అన్యాయం జరిగితే ఈరోజు కార్పొరేట్ సంస్థలు కూడా రైతు వైపు చూడకుండా అధికార పార్టీ రైతుకు వచ్చే అన్యాయం చేసిన అన్యాయాన్ని నిలదీసి అన్ని పార్టీలు కూడా ముక్తఖండంతో ఈ రోజున రోడ్డుపైన ధర్నాలు నిరాదరణ చేసి దీక్ష చేపట్టడం జరిగింది। అయితే ఈ రోజున రైతుకి కరువుతో ఇబ్బంది పడుతున్న వైద్యం చూస్తూనే ఉన్న ప్రతి మండలాల్లో గ్రామాల్లో నగరాల్లో కూడా ఇటువంటి సమయంలో రైతుకి ఆదుకో ఉండాలి ప్రభుత్వం। అటువంటి నిర్లక్ష్యం వైఖరి చూసి రైతు ఏ విధంగా కూడా మనకి ఉపాధి సరైన లేని పక్షంలో చూపిస్తున్నారు తప్ప అధికార పార్టీ తక్షణమే రైతుకు కూడా సరైన సమయంలో ఆదుకొని రైతుకు న్యాయం చేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూనే ఉన్నాం। అలాగే భవన నిర్మాణ కార్మికుడు ప్రతిరోజు కష్టపడి పనిచేస్తున్న వ్యక్తికి ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆయనకి మెండుచే చూపిస్తుంది। వాళ్ళకి 8 గంటల పనిదినం కేటాయించి లేకపోతే అదే సమయంలో ఆ బిల్లు కూడా రద్దు చేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాం। తక్షణ పేదవాళ్ళకి, రైతుకి, కార్మికుడికి కూడా న్యాయం చేయవలసిందిగా మేము కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తూనే ఉన్నాం।